తెలుగు రాష్ట్రాల భక్త మహాశైలందరూ కుల మతాలకు అతీతంగా సకుటుంబ సమేతంగా ఈ గాయత్రి మహాయజ్ఞంలో పాల్గొనేందుకు పండుగగా జరిగిన ఈ మహాయజ్ఞంలో ఓం కరణే శ్రీ శివ ప్రాణం దుఃఖం పసి
ఆధారం నమ్మక రూపం దర్శాన్ని సాధ్యం సంయుక్తం బ్రహ్మంగా వేదం గ్రహణం చేసిన ప్రదాపదాభం భక్త వేదం ప్రేక్షాన్ని వేదాపదాభం సుసేతహారాయ సుమంగళాయ సుపాసహస్తాయ దశాసనాయ జలాదినాథాయ నమో నమస్తే తన్మయేశ్వరే శక్తిరనంత వేదాయ విశ్వస్య అక్కడి నుంచి మట్టిని మరియు జలాన్ని తీసుకొని 2400 పుణ్యక్షేత్రాలు అందులో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణ ఉన్నటువంటి పెద్ద భాషణ చివరి ఉన్నటువంటి మూతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం రావడం జరిగింది. ఈ సందర్భంలో కూడా అట్టి కలశానికి పూజలు నిర్వహించి వారిని ఆహ్వానించడం ఇంటి కార్యక్రమాన్ని గౌరవంగా నిర్వహించి వారిని సాధారణంగా ఆహ్వానం పలకడం జరిగింది. ఈ సందర్భంగా గాయత్రి పరివార్ వారికి మా పట్టణ విశ్వభ్రమణ సంఘం తరఫున మరియు శ్రీ పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలకు మరియు తెలియజేయాలని సంస్థ ద్వారా 21వ తారీఖు సోమవారం నుంచి 25వ తారీఖు శుక్రవారం వరకు మా పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కూడా యోగ శిక్షణ కార్యక్రమం ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పొద్దున 5:30 నుంచి 7:30 వరకు మరియు సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు యోగ ప్రచారకర్త కస్తూరి రాజన్న గారు నిర్వహించారు. కావున ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడం ఈ కార్యక్రమాన్ని అందరూ నిర్వహించవచ్చు.